పౌర సరఫరాలు పరుగులే, బియ్యం మాఫియాకి ఇక చెక్. అమ్మో, ఇదొక పెద్ద స్కామ్ అండి. అసలు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ అంటే పౌర సరఫరాల శాఖలో రేషన్ కార్డుదారులకి ఏదైతే కందిపప్పు, పంచదార, పామాయిల్ ఈ మూడు డెలివరీ చేసేటువంటి అంశంలో 10,000 కోట్ల రూపాయలకు పైగా మోసం, చీటింగ్ అంటే దోచుకున్నారు అనేది ఇప్పుడు ఎవరైతే పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు గుర్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే గుంటూరు జిల్లాలో ఇంటికి వెళుతూ మంగళగిరిలో, తెనాలిలో ఎక్కడైతే ఆ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి ఆ సరుకు క్వాలిటీ చూపించండి అని చూపిస్తే ఆ క్వాలిటీ అంతా నాసిరకమైనటువంటి క్వాలిటీ అంట. ఇదేంటి నాసిరకమైనటువంటి క్వాలిటీ ఉందని చెప్పని వాటన్నిటినీ తీయించి అసలు మీరు వెయిట్ ఎంత ఉందో వెయిట్ పెట్టండి అని చూస్తే నిజంగా ఆ వెయిట్ ఒక్కొక్క దాంట్లో 140 గ్రామ్స్ అంటే కేజీకి 140 గ్రాములు 100 గ్రాములు తగ్గినాయంట. అంటే 100 గ్రాములు పైన ఒక్కొక్క ప్యాకెట్ తగ్గింది. క్వాలిటీ చూసేటప్పుడు 3rd గ్రేడ్ క్వాలిటీ. అంటే ప్రజలని ఏ స్థాయిలో చీట్ చేస్తున్నారు, ఎంత మోసం చేశారు అంటే ఇప్పుడు రైతుకి అన్యాయం జరిగింది, ఎవరైతే వినియోగదారుడైనటువంటి రేషన్ కార్డు దారులకి అన్యాయం జరిగింది, ప్రభుత్వానికి అన్యాయం జరిగింది. మరి లబ్ధి పొందినటువంటి దుర్మార్గులు దుష్టులు ఎవరయ్యా అంటే ఈ అధికారులు, ఈ చీటింగ్లో పాల్పడినటువంటి అధికారులు, ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు. దీనికి సంబంధించి మనం క్లియర్గా కొన్ని అంశాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ నేను అందుకే తెప్పించి పెట్టాను అన్నమాట వీటన్నిటిని. ఇదిగో కందిపప్పు, కందిపప్పు దీన్ని ప్యాకెట్ చేసి ఈ కేజీ ప్యాకెట్ అనుకుంటే దీంట్లో ఒక కేజీ ప్యాకెట్లో కందిపప్పులో దాల్లో 140 గ్రాములు తగ్గింది. 140 గ్రాములు కందిపప్పు వెయిట్ తగ్గితే అంటే ఈ రకంగా ఎంత తగ్గినట్లు, నెలకు ఎంత తగ్గినట్టు, వాళ్ళు కొనుగోలు చేసినటువంటిది, వాళ్ళు కొనుగోలు చేసినటువంటిది కందిపప్పులో 8 లక్షల ప్యాకెట్లు కొనుగోలు చేశారు. మరి 8 లక్షల ప్యాకెట్లలో దాదాపు 160 గ్రాములట తగ్గింది. ఒక్కొక్క దాంట్లో 160 గ్రాములు తగ్గితే కిలోకి దాదాపు 128,160 గ్రాములు కేజీలు తగ్గింది. 128,160 కేజీలు తగ్గింది. అంటే ఒక నెలకి 2 కోట్ల రూపాయల పైన దీంట్లో అవినీతి చోటు చేసుకుంది ఒక్క కందిపప్పులో ఒక నెలకి. అంటే వీళ్ళు 5 సంవత్సరాల్లో 60 నెలల్లో 123 కోట్ల రూపాయలు నష్టం చేటు చేసుకుంది. అంతా 123 కోట్లు. ఏది ఒక్క కందిపప్పులో, ఏది ఓన్లీ 160 గ్రాములు తగ్గిస్తే, 160 గ్రాములు తగ్గిస్తే చేసింది. మరి ఇది కాకుండా దీంట్లో మళ్ళీ క్వాలిటీ చూపించేటప్పుడు ఏమన్నా ఫస్ట్ క్వాలిటీ ఉండిద్దంట వీళ్ళు టెండర్స్ పిలిచినప్పుడు. తర్వాత టెండర్స్ పిలిచి తర్వాత డెలివరీకి వచ్చేటప్పటికి ఏమన్నా 3rd క్వాలిటీ ఉండిద్ది. అంటే ఈ రకంగా ప్రజలని ఒక్క కందిపప్పులో 250 కోట్ల రూపాయల పైన చీటింగ్ చేసేసారు. క్వాలిటీలో చీటింగ్ చేశారు, క్వాంటిటీలో చీటింగ్ చేశారు, ప్రైస్లో చీటింగ్ చేశారు. మరి ఈ రకంగా కందిపప్పుల్లో మొత్తం ప్రజలని మోసం చేసి పడేశారు. ఇక ఇది ఇంకొకటి పంచదార, ఇది మరి అన్యాయం. ఇది షుగర్ పంచదార, ఇది దీంట్లో ప్రతి కేజీకి 100 గ్రాములు తగ్గిందంట. అంటే ఒక కేజీ ఉందని చెప్పని కొంటే చౌకధర దుకాణాల్లో 100 గ్రాములు తగ్గిందంట. 100 గ్రాములు తగ్గితే అంటే దీనికి సంబంధించి దాదాపు దీనికి ఒక నెలకి 1 కోటి రూపాయల పైన దీంట్లో చీటింగ్, సంవత్సరానికి మొత్తం మీద 10 కోట్ల రూపాయల పైన చీటింగ్ దీనికి పంచదార. క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్, క్వాలిటీ అంటే ఏదైనా సరే చూపించటం నంబర్ 1 క్వాలిటీ చూపిస్తారట, కానీ డెలివరీ అయ్యేటప్పటికి 3rd క్వాలిటీ అవుతుంది. ఇది నంబర్ 2. ఇక ఇది పామాయిల్ నంబర్ 3. ఇది నంబర్ 3. ఎస్ సార్. ఇది ఏంటయ్యా అంటే దీంట్లో దీని సంగతి తేల్చాల్సిన అవసరం ఉంది. ఇదేంటంటే ఈ పామాయిల్ 91,000 ప్యాకెట్లు కొన్నారట ఒక నెలకి. ఒక నెలకి అంటే దాదాపు 160,000
కార్డు హోల్డర్స్ ఆల్మోస్ట్ దీనికి ఉంటే అన్ని కొనుగోలు చేసి ఇచ్చేస్తారు. మరి దీంట్లో ఇది 140 గ్రాములు తగ్గిందంట, 100 గ్రాములు పైన 140 గ్రాములు తగ్గిందంట, అంటే ఒక ప్యాకెట్కి. మరి ఈ రకంగా దీంట్లో కూడా మరి కోట్లల్లో స్కామ్. ఈ మొత్తం కలిపి సివిల్ సప్లైస్లో ఈ మొత్తం కలిపి 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే 10,000 కోట్ల రూపాయలను దోసేశారు. ఇందులో అధికారులు ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసినటువంటి దీనిపైన నాదెండ్ల మనోహర్ గారు నిన్న విజిట్ చేసినప్పుడు ఆ విజువల్స్ ప్లే చేయండి, బయట కూడా ఆయన వెళ్ళి అక్కడ పోయి పట్టుకుంటే ఒక్కరు మాట్లాడట. ఇప్పుడేమంటారు, పొరపాటు ఎక్కడో జరిగింది, వాటిని మేము సరిచేస్తాము, వాటిని మళ్ళీ బ్యాక్ తీసుకొని ఇచ్చేస్తామని చెప్పని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారట. ఒకసారి ఆ మనోహర్ గారి ఆ విజువల్స్ బయట వేయండి. డీలర్లు అడిగితే అంటే బెదిరిచ్చారంటే అధికారులు కూడా. వేల కోట్ల కుంభకోణం ఈ శాఖలో జరిగిపోయింది. 100కి 100% నేను రాష్ట్రపతికి మాట ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రక్షాళన మొదలైంది. ఈ భారీ అవినీతి, ఇందాక మీరు చూశారు కొలతలు మనం చేసినప్పుడు 500 గ్రాములు బదులు 450 గ్రాములు ఎందుకు ఉంది, ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు, అది ఎలా జరిగింది, దీన్ని సరఫరా చేసిన వ్యవస్థ కంపెనీ ఎవరు, ఆ ఉదాహరణ చూసిన తర్వాత పై అధికారులతో మాట్లాడాను. రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అన్ని కూడా పంపిణీ ఆపేసి ఇమీడియట్ గా ఒక ఆడిట్ చేసి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమై వారం రోజుల్లోపు ఒక సమగ్రంగా దాని గురించి రిపోర్ట్ తయారు చేసి అందించమని నేను కోరడం జరిగింది. ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం ప్రక్షాళన మొదలైంది, అంటే తాట తీయటం మొదలైంది. జనసేన పార్టీ మరి తాట తీయటానికి రంగంలోకి దిగింది. దిగిన వెంటనే పట్టుకున్నటువంటి అంశాలు ఇవి. ఇందుట్లో ఈ స్కాములు చెప్తా పోతే ప్రజలకి అసలు ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే టీవీ చూస్తున్నారో, వాళ్ళు చాలా అంశాలు దీనికి సంబంధించి తెలుసుకోవాల్సింది ఉండేది. ఇక్కడ మనము ఒక అంశం విషయంలో మనకి ఏపీ ఆయిల్ ఫెడ్ ఉండేది. ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి విజయ ఆయిల్ మనం కొనుగోలు చేస్తాం. ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి విజయ ఆయిల్ కొనుగోలు చేయరు. కొనుగోలు చేయకుండా ఆయిల్ కొంచెము సరఫరా సరిగ్గా రావట్లేదు కాబట్టి బయట నుంచి కొందామంటారు. ఓకే, బయట నుంచి కొందామని ఈ రుచి గోల్డ్ ఒకటి, ప్రియా గోల్డ్ అని రెండు ఉంటాయట, ఈ రెండింటిని కొనుగోలు చేస్తారట. ఈ కొనుగోలు చేసి దీంట్లో 150 గ్రాములు తగ్గిచ్చేసి దీంట్లో డబ్బులు తీసుకొని దీంట్లో వ్యవహారం నడిపి మొత్తానికి జనానికి బ్యాండ్ వేసేస్తారట. ఇదే అసలు ఇది మాఫియాకి అంతం లేదు, ఇది ఈ స్థాయిలో జరుగుతుందని చెప్పని ఆయన ఫుల్ ఫైర్ అయిపోయి ఇప్పుడు మొత్తాన్ని కంట్రోల్లో తీసుకొని మొత్తం ఆడిట్ చేసి ఎంతైతే తగ్గిందో అంత దానిపైన అందరి మీద యాక్షన్ తీసుకోవటానికి ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ముందుకెళ్తూ ఉన్నారు. మరి ఇంత పెద్ద అవినీతి స్కామ్ పైన పూర్తిగా, అంటే వీళ్ళపైన కూడా, అంటే వీళ్ళు కిక్ బ్యాక్స్, అంటే అధికారులకి ఇంతని, వాళ్ళకి మంత్రులకి ఇంతని, ఈ మొత్తం జరిగినటువంటి దీంట్లో ఎవరైతే సివిల్ సప్లైస్ MD, ఇప్పుడు ఆయన తెలవకుండా అయితే జరగదు, మంత్రి ఎవరైతే కారుమూడి నాయసరో, ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి, ఆయనకు తెలవకుండా అయితే జరగదు. అట్లాగే వీటన్నిటినీ నడిపించినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఉన్నటువంటి సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన తెలవకుండా అయితే జరగదు. ఇప్పుడు ఈ విచారణ ఇదంతా కూడా ఇప్పుడు ఈ బేస్ చేసుకొని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దొరికినటువంటి రెడ్ హ్యాండెడ్గా దొరికిందో వాటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో అంటే ఇంకా ఆశ్చర్యకరమైన అంశాలు వస్తున్నాయి. అదేంటంటే ఎవరైతే ఈ కందిపప్పు సప్లై చేసినటువంటి వ్యక్తి 25,000 మెట్రిక్ టన్నులు వినుకొండలో ఉందట, సీతారామాంజనేయ దాల్ అండ్ ట్రేడ్ మిల్, ఎవరు, టీవీఎస్ రమేష్ బాబు, ఆయనకి ఇచ్చారట. మరి ఆయన ఫస్ట్ క్వాలిటీ అని చెప్పి థర్డ్ క్వాలిటీ, మరి అక్కడ ఉన్నటువంటి దాన్ని వాటికి సంబంధించి నాకు ఎగ్జంప్షన్ ఇవ్వండి GST అని కూడా ప్రభుత్వానికి పెట్టారట వీళ్ళ పుణ్యాన. అయితే అది కుదరదని చెప్పని మళ్ళీ వెనక్కి ఫైల్ వచ్చినట్లు GST ఎగ్జంప్షన్ అడిగారు. అంటే ఇంకా అంటే ఒకటే కాదు, ఇలాంటివి కొన్ని. ఇప్పుడు మనం ఎట్లా చూస్తామంటే మనకి ఆంధ్రప్రదేశ్లో బెల్లం ఎక్కడ దొరికిద్ది, అనకాపల్లి బెల్లం ఫేమస్, కానీ అనకాపల్లి బెల్లాన్ని కొనరు వీళ్ళు. అక్కడేమన్నా మా బెల్లం కొనండి అని ఆ రైతులు గోల్ చేస్తుంటారు, అనకాపల్లి బెల్లాన్ని కొనరు.
నాగపూర్ పోయి బెల్లం కొనుక్కొస్తారు. ఏంటంటే వాడు డబ్బులు ఇస్తాడు, అది ఈడ మంచి క్వాలిటీ ఉండిద్ది, రేటు తక్కువగా ఉండిద్ది, ఈడ కొనరు. వీళ్ళకి కూడా మనం సహకరించిన అక్కడ టెండర్ వేసేదని, అక్కడ బిడ్ చేసేదని అక్కడ ఇస్తారు. ఇది ఒక అరాచకం, రెండు అరాచకాలు, ఒకటి జరగల దీంట్లో. దీంట్లో నిజంగా అంటే ఒక ఎవరైతే కార్డు హోల్డర్దారుడు కష్టపడి కూలి చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని ఆ 10 రూపాయలు పెట్టి కొన్ని వస్తువులు కొనుక్కుందామని వస్తే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే, ఆ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినటువంటి వాటిని కొనుక్కొని కొంచెం వీలునంత వరకు దాన్ని తీసుకెళ్దామనుకుంటే దానిలో కూడా అత్యంత నీచంగా చీటింగ్, అత్యంత నీచంగా దౌర్భాగ్యంగా మోసం చేయటం, ఇవి ఇప్పుడు ప్రక్షాళన మొదలుపెట్టారు. మొన్న ఆయనకి మంత్రి శాఖ కేటాయించినటువంటి వెంటనే వెళ్ళటం, రైడ్ చేయటం, వాళ్ళు పట్టుకోవటం, కమిటీ ఆదేశించటం, అయితే ఇక్కడే ఉంది. ఎవరైతే ఈ అధికారులకు అప్పచెబితే వీళ్ళే మొత్తం మోసం చేసింది, వీళ్ళే మొత్తం చీటింగ్ చేసింది. వీళ్ళకి తెలవకుండా అక్కడ ఏమీ జరగల. మరి ఇంత పెద్ద అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళ మీద ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఈ కాంట్రాక్టర్స్, ఎవరైతే 50 గ్రాములు, 100 గ్రాములు, 150 గ్రాములు తగ్గించి డెలివరీ చేశారో అర్జెంటుగా వాళ్ళందరి మీద అరెస్ట్ చేయాలి. వీళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టి తోసేయాలి. పీడీ యాక్ట్, ఇంకో చిన్న పీడీ యాక్ట్ పెడితే మళ్ళీ 6 నెలలు బెయిల్ రాదు. పీడీ యాక్ట్ పెట్టి తోసేస్తేనే దీంట్లో అధికారులు కావచ్చు, ఎవరైతే సప్లై చేసినటువంటి వాళ్ళు కావచ్చు, మొత్తాన్ని లోపల తోసేయాలి. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యం, హాకా. హాకా అంటే హైదరాబాద్ వ్యవసాయ శాఖ కింద పనిచేసేటువంటి హాకా దగ్గర వీళ్ళు ఇక్కడ అక్కడి నుంచి దీంట్లో పర్చేజ్ చేస్తారు. ఏపీలో హాకా, ఏపీలో సప్లై చేయటం విషయంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న హాకా నుంచి కొనుగోలు చేస్తారు. అదేంటి విచిత్రం? అదొక పెద్ద విచిత్రం, అదొక పెద్ద మాయ, అదొక పెద్ద కుట్ర, దాంట్లో ఒక పెద్ద లాబీ. మళ్ళీ ఈరోజు ఈ ప్రైస్ ఉందనంటే ఈ ప్రైస్కి ఇది అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే దీంట్లో ప్రైసెస్ హైక్ అవుతుంటాయి, డౌన్ అవుతుంటాయి, ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. కానీ ఫ్లక్చువేషన్స్ అనుగుణంగా ఇది అవ్వాలి. నీతోటి రేటు మాట్లాడుకున్న తర్వాత ఈ కందిపప్పు నేను 160 రూపాయల గంట అని నీతో మాట్లాడుకున్న తర్వాత 160 రూపాయల కందిపప్పుని నేను నీకు ఆర్డర్ ఇచ్చేస్తా, అంటే నువ్వు దాంట్లో నాకు 30 రూపాయలు 20 రూపాయలు నాకు ఇవ్వాలి కేజీకి. అవునండి, ఈ రకంగా దోపిడీ చేస్తారా? మనుషులేనా? అసలు మనుషులేనా అంట? ప్రజల సొమ్ము అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు? మరి నిత్యావసర వస్తువు ధరలు ఏదో తక్కువగా వస్తున్నాయని పాపం ప్రజలు వచ్చి కొనుక్కుంటా ఉంటే వాళ్ళని ఆ రకంగా చీట్ చేస్తారా? ఈ ప్రియా గోల్డ్ మీద, ఆ రుచి గోల్డ్ మీద ఎంక్వైరీ చేయాల్సిందే. ఈ కందిపప్పు డాల్ మిల్ సప్లై చేసినటువంటి వాళ్ళు టీవీఎస్ రమేష్ బాబు 25,000 మెట్రిక్ టన్లు, వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందే. ఆ షుగర్ సప్లై చేసినటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందే. దాని ప్యాకింగ్కి 5 రూపాయలు, మళ్ళీ అదొక చీటింగ్. ఇప్పుడు ఇదిగాక బియ్యం మాఫియా కూడా ఉంది కదండి, అది రేపు చూద్దాం. అమ్మో, అది దాన్ని టచ్ చేసి చెప్పాలి అని అంటే అదొక పెద్ద మాఫియా. ఆ బియ్యం మాఫియాలో మర్డర్స్ జరిగినాయి. అడ్డం పడ్డారని. దీనికి ప్రతి జిల్లాకు ఒక సిండికేటు, ప్రతి నియోజకవర్గానికి ఒక సిండికేటు, ప్రతి ఎమ్మెల్యేకి దగ్గర ఒక బ్యాచ్. మళ్ళీ ఇది మొత్తం పెద్ద మాఫియా. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలని కొనేందుకు దానికోసం ప్రణాళిక రెడీ చేసి ముందు కదులుతున్నారట బ్యాచ్, ఈ మాఫియా. వీళ్ళందరికి కూడా ఆల్రెడీ మనోహర్ గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లున్నారు. వాళ్ళందరూ తాటలేగవటానికి సిద్ధం అవుతుంది. అందుకని ఈ మొత్తం ప్రక్షాళన మొదలైందని ఆయనే చెప్పారు. రెండోది ఫైనల్గా ఉన్నటువంటి మెసేజ్ ఏంటంటే, ఇక్కడ రైతును దగా చేశారు, వినియోగదారుని దగా చేశారు, ప్రభుత్వాన్ని మోసం చేశారు. మరి ఇద్దరు బాగుపడ్డారు. ఒకరు బాగుపడినటువంటి వాళ్ళల్లో అధికారులు, రెండు ప్రజాప్రతినిధులు. వీళ్ళిద్దరూ ఈ ఐదు సంవత్సరాల్లో దోసినటువంటి 10,000 కోట్ల రూపాయల సొమ్ము ఏదైతే ఉందో అది కక్కించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నెంబర్ 1. ఎవరైతే ఈ తప్పు ఈ వీటికి అవినీతికి పాల్పడ్డారో వారి మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళందరినీ కూడా లోపల తొయ్యాల్సిన అవసరం ఉంది. ఇక దీంతోపాటు గతంలో అంటే మనము అది ఈ వెహికల్స్ కొన్నారు, అందరూ డీజిల్ వెహికల్స్ కొంటారు, కానీ వీళ్ళు పెట్రోల్ వెహికల్ కొన్నారు. అప్పుడు కోనా శేషధర్ MD, ఆయన మొత్తం చూద్దాం, ఆయన పెద్ద హిస్టరీ ఉంది. IAS ఆయన పెద్ద హిస్టరీ ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చేస్తున్నాడు, నేనుండా అని చెప్పని దూరపోతున్నారు. ఆయన హయాంలో వెహికల్స్ కొనుగోళ్ళు, అదొక పెద్ద మాఫియా. వెహికల్కి 100,000 రూపాయలు, 5,93,000 పెట్టి వెహికల్ కొంటే
దానికి పైన పెయింటింగ్స్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, లోపల పెట్టి ఎవింగ్ మిషన్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇదంతా అదొక పెద్ద స్కామ్. అవన్నీ మళ్ళీ అదొక స్కామ్ జరిగింది. దాని సంగతి తేలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న మరి వైస్ చైర్మన్ అండ్ ఎండి సివిల్ సప్లైస్ మరి వీరపాండ్యన్ గారి నేతృత్వంలో మరి ఇవన్నీ జరిగినాయి. మరి ఇవన్నీ అంటే జనసేన దెబ్బ ఎట్లా ఉండిద్ది అంటే అబ్బా అనేట్టు ఉండిద్ది. మరి వీళ్ళ నేతృత్వంలో ఇవన్నీ జరిగినాయి. మరి వీటికి సంబంధించినవి మొత్తం ఇప్పుడు మరి బయటికి తీయాలి, ప్రక్షాళన మొదలవ్వాలి. ప్రక్షాళన మొదలుపెట్టారు, ప్రక్షాళనలో మొత్తాన్ని తీసి తోలు తీసి గట్టిగా చేయకపోతే వాళ్ళ నుంచి కక్కిస్తారంటారా మరి ప్రజలకి చెందాల్సిన అంటే సొమ్ము కడతారా అనే దానికంటే కూడా ముందు భయం రావాలి, భయం రావాలి, శిక్షించాలి, పీడీ యాక్ట్లు పెట్టి తోసేయాలి. ఆఫీసర్లు అయినా సరే, ఎంప్లాయీస్ అయినా సరే, కింద కాంట్రాక్టర్లు అయినా సరే, ఆ రకంగా దాని మీద యాక్షన్కి వెళ్ళాలి. అందుకని ఇప్పుడు ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ దోపిడీ సిస్టాన్ని అరికట్టాలని డిమాండ్ వస్తుంది. ఎవరైతే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అందరూ వాళ్ళు పాపం ఆ రేషన్ షాప్స్ వాళ్ళు కూడా సార్ ప్రతి నెల ఎట్లాగే వస్తుందండి, అడిగితే మా అది పీకేస్తున్నాం అంటున్నారండి అని వాళ్ళు మనోహర్ గారు చెప్తున్నారు. ఇట్లా కాకుండా డైరెక్ట్గా మాకు డెలివరీ చేయొచ్చండి, క్వాలిటీ ఇప్పించండి, క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వమనండి, క్వాలిటీ ఏదైతే వెయిట్ కరెక్ట్గా ఉండేట్లు ఇవ్వమనని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇదంతా కూడా స్టార్ట్ అవుతుంది.